మేడం ఈ రోజు చూసుకుంటే గడిచిన 1000 రోజులకు పైగా అమరావతి రైతులు ఒక పోరాటాన్ని చేస్తున్నారు ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము భూములు ఇచ్చి ఈ రోజున రోడ్డును పడ్డామని 30 రోజులుగా చూస్తే ఉత్తరాంధ్ర వైపు ఏదైతే అమరావతి టు అరసవల్లి పాదయాత్ర కూడా చేస్తూ ఉంటే ఈ రోజున ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక పేరుతోటి సమావేశాలు పెట్టుకోవడం అదే సమయంలో ఉత్తరాంధ్ర ఉద్యమం పేరుతోటి ఒక ఉద్యమాన్ని కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ గత ఆల్మోస్ట్ 30 రోజులుగా నిన్నటితో నెల అయిందని మేము పాదయాత్ర మొదలుపెట్టి ఇప్పటికి కూడా వీళ్ళు ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు కూడా అమరావతి మీద విషయం చెమ్మటం ఆపలేదు మనం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే తమ్మినేని సీతారాం ఈయన ఇప్పుడే కాదు చాలాసార్లు నోరు జారాడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక స్పీకర్ అయి ఉండి చాలా న్యూట్రల్గా ఉండాలి ఏ పార్టీకి మద్దతు తెలపకుండా వాళ్ళకి సొంత ఒపీనియన్స్ అంటూ ఏమి ఉండకూడదు ఏదైతే శాసనసభలో మాట్లాడతారో అది మంచి చెడు ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి ఈయన మొదట్లో కూడా ఏదైతే అమరావతి ఒక శ్మశానం అన్నాడు అలా వెళ్తుంటే ఎక్కడా కనపట్లేదంటారు దాన్ని మరి అదే శ్మశానంలో కూర్చొని ఈయన స్పీకర్గా శాసనసభలో కూర్చొని ఇన్ని మాటలు అమరావతి మీద మాట్లాడుతున్నారు అమరావతిలోనే కూర్చుంటే అలాగే ఈరోజు అంటాడు ఎవరైతే అమరావతి అంటే పొలిమేరలు దాటేటట్టు అంటే తరిమి కొట్టాలంట ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వచ్చి నువ్వు శాసనసభకి ఒక స్పీకర్వి స్పీకర్ అంటే శాసనసభలో ఎలాంటి ప్రొసీడింగ్స్ జరుగుతాయి ఏం జరుగుతాయి శాసనసభలో ఉన్న ముఖ్యమంత్రికి కానీ మంత్రులు కానీ వాళ్ళకి వాళ్ళకి ఏం హక్కులు ఉంటాయి వాళ్ళ పరిధి దాటి ఏం చేయలేరని ప్రతిదీ తెలుసుండాలి చాలా క్లియర్గా హైకోర్టు చెప్పింది మీకు శాసనసభకి రాజధానులు మూడు రాజధానులు చేసే అధికారం లేదు ఒకే ఒక్క రాజధాని ఉంటుంది అమరావతి ఉంటుంది దాన్ని నిర్మించాలి అని చెప్పినా కూడా ఇంకా వెదవులందరూ వచ్చి బయటికి అంటే తప్పదు మాకు ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా నోరు జారి మేము మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటే అది మీ ప్రవర్తన వల్ల వస్తుంది మేము ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటుంటే నీకు కూడా ఒక బాధ్యత ఉంది రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చూసే బాధ్యత ఉంది అలాంటి ఒక బాధ్యత మరిచి ఈరోజు ఎవడైనా అమరావతి అంటే తరిమి కొట్టాలంటే ఏం మాట్లాడుతున్నారు మీరంతా కూడా మేము అడుగుతున్నాం అంటే నీకు కూడా ఏమైనా ఉత్తరాంధ్రాలు నువ్వు కూడా ఇక్కడ భూములు కబ్జా చేసి పెట్టుకున్నావా నీ ఆస్తులు పెరుగుతాయని ఈరోజు మూడు రాజధానులు డ్రామా ఆడుతున్నారా హైకోర్టు గౌరవం లేనివాడు అసలు ఆ స్పీకర్ కుర్చీ ఏదైతే ఉందో దానికి అర్హుడు కానే కావు కనీసం నీ ముఖ్యమంత్రి తెలియపోయినా మంత్రులు తెలియపోయినా మన మీరు చేసే తప్పు మీరు మాట్లాడే తప్పు మనకంటే ఒక సుపీరియర్ పవర్ ఉంది అది హైకోర్టు జ్యుడిషియల్ పవర్ దాన్ని మనల్ని గౌరవించాలని చెప్పాల్సింది పోయి నువ్వు ముఖ్యమంత్రి ఆరాటం కోసం మరి ఆయన నీకు నెక్స్ట్ మరి నిన్నేమన్నా డెప్యూటీ సీఎం చేస్తా అన్నాడా లేకపోతే నీ సీఎం కుజ్జి నీకు ఇస్తాడన్నాడా నువ్వు ఆయన పదే ఆయన మాట్లాడే మాటకే వత్తాసు పలుపుతున్నావు మేము ఇదే చెప్తున్నాం మీరు దాదాపు మీ కుటుంబం కానీ మీరు కానీ ఎన్నేళ్ళు ఉత్తరాంధ్రలో మంత్రిగా చేశావు ఇప్పుడు స్పీకర్గా చేస్తున్నావు మరి మీరు ఇన్నేళ్ళలో 20 ఏళ్లలో నువ్వు మీ ఉత్తరాంధ్రకు చేయలేనిది ఈ 3 ఏళ్లలో మీ జగన్ గారు కూడా చేసింది ఏం లేదు మీకు చేతగాక పరిపాలన చేతగాక మీ ఉద్యోగం ఏదైతే శ్రీకాకుళం ఉందో లేకపోతే విజయనగరం ఉందో దాన్ని అభివృద్ధి చేసుకోవటం చేతగాక ఈరోజు అమరావతి మీద ఒక నెపం పెడుతూ అమరావతిని ఒక బూచిలా చూపిస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని ఏమని టెర్రరిస్టులు అనుకోవాలా ఏమనుకోవాలి మిమ్మల్ని అసలు ఒక స్పీకర్గా ఉండి ఇలా మాట్లాడటానికి కూడా ఇది కనుక మేము ఎవరైనా కనుక మేము దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి హైకోర్టులో కానీ ఎక్కడైనా వేస్తే కావాలంటే సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్తాం ఒక బాధ్యతయుతమైన స్పీకర్ పదవిలో ఉండి ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఈయన స్పీకర్ పదవి అనర్హుడు అని మేము ఇతను తీసేయాలని చెప్తే నువ్వేం చేయగలవో చెప్పాలి మీరు ప్రజల తీర్పు ఏదైతే ఉందో ఈ చూస్తున్నారు ఈ నెల రోజులుగా మీరు చూస్తున్నారు కాబట్టి ప్రజల మద్దతు ఎలా ఉందో ఈరోజు మీరు అందరూ వచ్చి బయటికి మాట్లాడుతున్నారు ఇంకా మద్దతు లేదని ఇంకా విష ప్రచారం చేస్తున్నారు అసలు మద్దతు లేదనే దానికి మీరు ఎందుకు భయపడుతున్నారు రోజుకు ఒక 50 మంది 70 మందిని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి 500 అంటే రోజుకు రేటు కూడా పంచుతున్నారు ఎందుకంటే మీరు పిలుస్తా అంటే రావని కూడా చెప్తున్నారు మూడు పాదాల యాత్ర ప్లకార్డులు పెట్టుకోవడానికి నల్ల జెండాలు చెప్పుకోవడానికి సో రోజుకు ఒక రేట్లు పెంచుతూ మీరు తీసుకొస్తున్నారు అయినా కూడా మా వాళ్ళ వైపు ఎవడూ చూడట్లేదు సామాన్య ప్రజల వైపు వాళ్ళు ఎవ్వరు కూడా కనీసం మూడు రాజధానులు పట్టుకున్న ప్లకార్డ్ వైపు ఎవడూ వెళ్ళట్లేదు ఓ పక్క మా పాదయాత్ర జరుగుతూనే ఉంది మాపై అమరావతి మహిళలపై కానివ్వండి రైతులపై కానివ్వండి పూలవానలు గురిపించడం లేకపోతే హారతులు ఇవ్వటం చేస్తున్నారు తప్పితే మీ మొహం వైపు కూడా ఎవడు చూడట్లా మీరు ఏదైతే డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు ఫ్లెక్సీలకు కానివ్వండి లేకపోతే ఏదైతే పేటీఎం బ్యాచ్ని తీసుకొస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానివ్వండి కానీ బాబు ఎవరైతే వస్తున్నారో మరి వీళ్ళు ఇచ్చే డబ్బులు కాసుపడి ఒకే ఒక్కటి చెప్తున్నాం ఈరోజు ఈ పాదయాత్ర జరిగేది మీ పిల్లల భవిష్యత్తు కోసం మనందరి పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేజేతలా మీ పిల్లల భవిష్యత్తును మీరు నాశనం చేసుకోవద్దు వీళ్ళు చెప్పే చెడు మాటలు విని
పక్కన మంత్రులు చెప్తా ఉన్నారు మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో అది కొత్తది కాదు మూడు ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు పెట్టి తీరాల్సిందే అంటున్నారు అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఈ రోజున ఒకటి కేంద్ర మంత్రి ప్రకటన కూడా చూసాం ఏం చెప్తారు ఏం వీళ్ళు ప్రతిసారి హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా చూస్తున్నారు హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి మనం విడిపోయాము అని చెప్తున్నారు మరి ఇప్పుడు హైదరాబాద్ లో సరే హైదరాబాద్ లో మేజర్ రాజధాని హైదరాబాద్ తెలంగాణకి అక్కడి నుంచి వచ్చే ఆదాయం అంతా ప్రాంతాల మధ్య ఏదైతే తెలంగాణ జిల్లాలు ఉన్నాయో వాటి పంచిపెడుతున్నారు మరి మిగతా తెలంగాణ జిల్లాలు ఎందుకు అడగట్లా మాకు ఇంకో రాజధాని కావాలి మీరు అన్ని హైదరాబాద్ లో పెడుతున్నారని అంటే వాళ్ళ కామన్ సెన్స్ ఉంది మన వాళ్ళకేం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు మనకు ఒక అడ్రస్ ఉంటేనే మనకు ఒక రాజధాని ఉంటేనే ఎవరన్నా మన వైపు చూస్తారు ఒక ఇండస్ట్రీ పెట్టడానికన్నా ఒక ఏదైనా పరిశ్రమ తేవాలన్నా ముందుకు వస్తారు అసలు అడ్రస్ లేని వాడమైన నమ్మకం ఎలా ఉంటుంది ఈ రోజు ఏపీ పరిస్థితి అలా తయారైంది ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ నమ్మకం లేదు ఎందుకంటే మనకు ఒక అడ్రస్ లేదు రాజధాని లేకుండా చేశారు మీ యాక్చువల్ గా మీ కార్యకర్తలకి మీ పార్టీలో ఉన్న వాళ్ళకి మీ మీద నమ్మకం లేదు అందుకే మీరు జగనన్న ఇళ్ళకి భూములు ఇస్తా అన్నా కూడా ఎవడు కూడా ఊరికే ఇవ్వాల డబ్బులు తీసుకొని ఇచ్చాడు మీరు మార్కెట్ రేట్ కంటే రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి కొనుక్కున్నారు అలాంటిది అమరావతి రైతులు ఈ రోజు రాజధాని కోసం ఏమీ ఆశించకుండా మీరు ఫ్రీగా ఇస్తే వాళ్ళని రియల్ ఎస్టేట్ రియల్టర్లని లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులని అనే మాటలకి సిగ్గుపడాలి మీరంతా ఈరోజు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఎక్కడ మూడు రాజధానులు అనేది లేదు ఏ రాష్ట్రానికైనా మూడు రాజధానులు ఉన్నాయని ఎక్కడైనా కనుక ఇంకో చోట సెక్రటేరియట్ ఉంటే అది కొన్ని కారణాల వల్ల వాతావరణ కారణాల వల్ల కానివ్వండి కేవలం అక్కడ అసెంబ్లీ సెషన్స్ ఏదైతే ఒక నెలలో అలా పెట్టుకొని వస్తారు తప్పితే ఎవడు కూడా దాని రాజధాని అని పిలవడు చాలా క్లారిటీగా చెప్పాడు హైకోర్టు ఇచ్చాక కూడా ఈరోజు ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రను ఏదైతే మీరు డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారో దాన్ని మేము చూస్తూ ఊరుకోం తప్పకుండా డీజీపీ కూడా ఆయన చాలా స్పష్టమైన ఏదైతే ఇస్తా ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి నిజంగా వాళ్ళకున్న క్లారిటీ మీ ఏదైతే కేంద్రానికి ఉన్న క్లారిటీ కూడా కనీసం మన రాష్ట్రం వైపు అయ్యో అని చూస్తుంటే మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రంలో మంత్రులుగా ఉంటూ స్పీకర్లుగా ఉంటూ ప్రజలు కట్టే ట్యాక్స్ చేత జీతాలు తీసుకుంటూ ఇక్కడ వాళ్ళ గురించి ఒక ఆలోచన లేకుండా ఏదైతే మీరు మాట్లాడుతున్నారో నిజంగా సిగ్గుపడాలి మనుషులుగా మారండి అని మేము ఒకే ఒకటి కోరుకుంటున్నాం జై అమరావతి ఇంకో పక్కన అంటే మీ పాదయాత్రకు ప్రజల మద్దతు లేదు అని చెప్తున్నారు కానీ ఇంకో పక్కన కూడా చెప్తా ఉన్నారు ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చెప్పి కానీ మీరు పాదయాత్ర చేసేటువంటి మార్గంలో ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఇది చేయడం కానీ చూస్తుంటే ఎవరు ఎవరిని కవిస్తున్నారు అనుకుంటున్నారు తప్పకుండా ప్రభుత్వం అనండి అధికారం ఉన్న వాళ్ళే ఈ పాదయాత్ర ఏదైతే జరుగుతుందో మద్దతు లేకపోతే వాళ్ళు అసలు దీనివైపు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా పార్టీకి మేము నడుచుకుంటూ వెళ్తాం ఏదైతే కోర్టు వచ్చిందో 600 మందితే వెళ్తాం అంత ఉలికి పడాల్సిన అవసరం ఎందుకు ఈరోజు ఇంతమంది ముందుకు వస్తున్నారు కాబట్టి ఎలాగైనా ఇప్పుడు కొడాలి నాని అంటాడు ఇదేంటి కమ్మ వాళ్ళ పాదయాత్ర లేకపోతే ఏమంటారు కమ్మ తీవ్రవాదులు చేసే పాదయాత్ర అంట అసలు ఈ ప్రాంతంలో ఎంతమంది కమ్మాళ్ళు ఉన్నారు గోదావరి జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవన్నీ మీకు తెలీదా తెలిసి కూడా ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే కేవలం ఈ పాదయాత్ర చూసి భయపడుతున్నారు అందుకని ఎలాగైనా రెచ్చగొట్టాలి ఒకరినొకరు కొట్టుకునేది దట్ చూడాలని రోజు రెచ్చగొట్టాలని చూసినా కూడా మీరు చూస్తున్నారు మా పార్టీ మా మేము శాంతియుతంగా జయ అమరావతి అనుకుంటూ భూములు ఇచ్చి ఈరోజు నిజంగా అంటే ఎలాంటి పరిస్థితి ఏడిపించిందంటే మేము ఫేక్ రైతులం కాదు భూములు ఇచ్చిన రైతులు అని చెప్పుకునే దుర్పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది కల్పించే ఒక పక్క మళ్ళీ ప్రతి చోట ఫ్లెక్సీలు రైతే రాజన్ మళ్ళీ పెద్ద బోర్డు ఫ్లెక్సీ పెట్టి అసలు ప్రాక్టికల్గా వాళ్ళు చెయ్యింది చేయలేని దాని గురించి ఎందుకని మాట్లాడతాం వాస్తవాలు చెప్పండి మీరు ఎన్ని ఫ్లెక్సీలు పెట్టినా ఎవడు కూడా ఆగేది లేదు ఎంతమంది బెదిరించినా కూడా మీరు వాలంటీర్ల చేత మీరు గడప దాటకుండా ఆయన కూడా ఎవరిని చేయలేరు ప్రతి ఒక్కరు కూడా గడప దాటి వస్తున్నారు ఈరోజు జయ అమరావతి.